మామగారి పేరు నా పేరు యోగేంద్రనాథ్. మా అమ్మగారి పేరు తాడిబేన పద్మావతి. దుగ్గిరాల ఎంపీటీసీ టూ మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మా అమ్మగారు దుగ్గిరాల ఎంపీటీసీ టూ నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత ఈ ఎంపీటీ ఎంపీపీఎస్ను కోర్టు తీర్పు కోర్టు వాయిదా వల్ల ఆయన వెనక్కిపోయింది. తర్వాత మధ్యలో మా మీద కొన్ని కొన్ని అభియోగాలు అనేది మోపారు. మీ మీద ఎవరినో కలిసామని చెప్పేసి ఎక్కడ వెళ్దామని చెప్పేసి మా మీద అభియోగాలు మోపారు. దానివల్ల ఆ అభియోగం మోపింది కాకుండా నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎస్ఐగా పిలిపించి నాతో మాట్లాడి ఏం లేదు వెళ్ళిపో అని చెప్పేసి నాతో అన్నారు. అట్లా నా ఒక నెల 15 రోజులు 5 సార్లు జరిగింది. ఇట్లా జరిగిన తర్వాత మళ్ళీ ఎంపీపీ ఎలక్షన్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. కోర్టు తీర్పు చేయటం వల్ల బయటికి రావడం వల్ల ఎంపీపీ ఎలక్షన్ మళ్ళీ 5వ తారీఖు వచ్చింది. అందువల్ల మా మనసు నొచ్చుకొని ఉండటం వల్ల మేము మమ్మల్ని మొన్న బయటకు తీసుకెళ్తాం అన్నారు. మేము రాము, మేము మా ఇంట్లోనే ఉంటాము అని చెప్పి అన్నాం. అన్న తర్వాత మా ఇంట్లోనే ఉంటాము అని చెప్పేసి అన్నా. అంటే మా ఇంటికి మా ఇంటి చుట్టూ రెండు రోజు 15 మంది ఉంటా ఉండేవాడు. వాళ్ళని చూసి కొంచెం మాకు ఇబ్బందిగా ఉండేది. అట్లానే ఒకసారి ఉంటే ఉన్నారు మమ్మల్ని మమ్మల్ని కదిలేదు అని చెప్పేసి మేము మా పనులు మేము చూసుకుంటానే ఉన్నాము. చూసుకున్నా ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఎంపీటీసీ అందరూ ఒక చోట ఉండాలి అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. మా మనసు నొచ్చుకోవటం వల్ల మేము వైసీపీ పార్టీ నుంచి ఇండిపెండెంట్గా ఎంపీపీకి నామినేషన్ ఎదుర్కొన్నాం. అయితే అది గ్రహించి వారు రేపు మా అమ్మగారిని తీసుకొస్తారో లేదో కూడా నాకు అనుమానంగా ఉంది. నాకు కానీ మా అమ్మగారికి కానీ రక్షణ కల్పించవలసిందిగా నేను కోరుతున్నాను. మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. దానివల్ల నాకు కానీ మా అమ్మగారికి కానీ ఏ జరిగినా కానీ ప్రభుత్వానికి బాధ్యత, ఎలక్షన్ కమిషన్ మరియు ప్రభుత్వానికి బాధ్యత. మా అమ్మగారికి నాకు రక్షణ కల్పించడానికి కోర్టు వారిని కూడా కోరుతున్నాను.